హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నా స్కూల్కి తీసుకెళ్ళిపోతాను. మీరు అందరూ వచ్చేయండి. ఏంటి నా స్కూల్ అంటున్నాను అనుకుంటున్నారు కదండి, నేను చదువుకున్న స్కూల్ అండి సరస్వతి విద్యావిహార్ స్కూల్. ఆ స్కూల్లో మా పిల్లలిద్దరూ చదువుతున్నారండి, అలాగే మా వారు కూడా ఈ స్కూల్లోనే చదివారండి. పిల్లలందరూ ఎక్కడికి లైన్గా వెళ్తున్నారు అనుకుంటున్నారు కదండి, పిల్లలందరూ అయితే గ్రౌండ్కి వెళ్తున్నారండి, మీరే చూసేయండి. అలాగే ఇప్పుడు మా చిన్నపాప అయితే మీ అందరికీ హాయ్ చెప్తుందండి, అలాగే పెద్ద పాప కూడానండి మీ అందరికీ హాయ్ చెప్తుంది, మీరు చూసేయండి. ఇప్పుడు పిల్లలందరూ అయితే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే చీఫ్ గెస్ట్ కోసం అండి. చీఫ్ గెస్ట్ని తీసుకొని స్కూల్ గ్రౌండ్కి అయితే తీసుకెళ్తున్నారు, చూడండి. ఇప్పుడు పిల్లలందరూ హౌస్ వారి ప్రకారంగా అయితే అందరూ నుంచున్నారండి. రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, ఎల్లో హౌస్ అంటారండి. సత్య హౌస్, న్యాయ హౌస్, అభయ హౌస్, వినయ హౌస్. ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారండి. అలాగే ఫ్లాగ్ హౌస్ కూడా ఉంది, చూసుకోండి. Last but not the least, we see our band marching forward, led by Devi Prasad of 10B, Pranati and Jansi from 10B, teaching us discipline and togetherness. చూసారు కదండి, స్కౌట్లో మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, అందుకోసమే చూపించాను. అలాగే పిరమిడ్స్ కూడా మా పెద్ద అబ్బాయి అయితే పాల్గొన్నాడండి. పిల్లలందరూ ఒక్కళ్ళు మించి ఒకళ్ళు చేశారని చెప్పాలి. అంత ఎండ్లో కూడా చాలా కష్టపడి అయితే వాళ్ళైతే ప్రాక్టీస్ చేశారు, పార్టిసిపేట్ చేశారని కూడా చెప్పాలండి. చాలా బాగా హ్యాండిల్ చేయడం కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేశారండి. ఎందుకంటే ఇది ఈ ఇయర్ మా అబ్బాయి లాస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు మా అబ్బాయి అయితే 10th క్లాసు. ఇవన్నీ వాడికి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయని నేనైతే ఈ వీడియో అన్నది రికార్డ్ చేసి ఉంచానండి. మీ స్కూల్ డేస్లో కూడా మీరందరూ ఇలాగే ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. మా స్కూల్ ఎలాగున్నది మీరే చెప్పండి. అలాగే వాళ్ళు ఎలాగ యాక్టివిటీస్ అవి చేశారు చూసారు కదండి. ఇలాగే మేము ఉన్నప్పుడు కూడా స్కౌట్ ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు నేనైతే దీంట్లో పార్టిసిపేట్ చేయలేదండి. మా పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.